వెల్కమ్ టు చకచకా చట్నీలు. ఈరోజు నేను చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను. ఈ చట్నీ మా అమ్మ చూపించింది, సో చాలా నచ్చేసింది నాకు. అది కూడా మా ఇంట్లో ఉన్న టమాటా కాయలతోని నేను చేశాను ఈ చట్నీ. సో చాలా చాలా బాగుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా ఈ రెసిపీని. ముందుగా చూడండి, కచ్చి టమాటాలతో కూడా ఆవకాయ పచ్చడి, అది కూడా ఇన్స్టెంట్, ఎంత టేస్టీగా ఉంటుందంటే మీరు ఇది చేసేసుకొని 15 రోజుల పాటు మీరు వాడుకోవచ్చు. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా, మరీ పెద్దగా కాకుండా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఫస్ట్ వాష్ చేసుకొని మొత్తం తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా ఆవ పచ్చడే. మామిడికాయ ఎలా పెట్టుకుంటామో ఈ టమాటాలను కూడా ఆవ పచ్చడి లాగానే పెట్టుకుంటాము. తాలింపు పెట్టేసుకుందాము ఫస్ట్గా. సో మరి ఇది నిలవ పచ్చడి కదా, ఒక 15 రోజులు నిలవ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఆయిల్. సో మరి ఇక్కడ ఆయిల్ వేడెక్కిపోయింది. ఇందులో ఆవాలు, మీకు తగినంత తాలింపు మీరు వేసుకోవచ్చు, టమాటాలను బట్టి మీరు తాలింపు వేసుకోండి. సో అలాగే జీలకర్ర, మీరు కావాలంటే కరివేపాకు వేసుకోవచ్చు, కానీ ఇది నిలవ కాబట్టి నేను కరివేపాకు వేసుకోవట్లేదు. అలాగే ఇందులో ఒక చిన్న టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులోనే కాస్త కలర్ కోసం చిటికెడు పసుపు. మరి ఇప్పుడు ఇది మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో ఇదే నూనెలో ఇది చక్కగా మన పచ్చివాసన అంతా పోతుంది. కాస్త మిక్స్ చేసేసుకోండి. మరి ఇది ఒక 15 రోజులు నిలవ ఉంటుంది కాబట్టి ఈ ఆయిల్ని మనం చల్లారిన తర్వాత మన టమాటాలలో వేసుకోవాలి. లేదు వేడివేడిగా వేసుకున్నామంటే టమాటాలు మెత్తగా అయిపోతాయి. సో ఇది చల్లార్చడానికి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ టమాటాలలో ఉప్పు, కారము, అలాగే మన మెంతిపిండి అన్నీ కలిపేసుకుందాం. సో మరి టమాటాలు, ఇందులో తగినంత కారం మీరు వేసుకోండి. మా వారికి పచ్చడి అంటే కొంచెం కారం కారంగా ఉంటేనే ఇష్టం. సో నేను కొంచెం ఎక్స్ట్రా కారం వేస్తున్నాను, బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటే మీరు 1 టీ స్పూన్ ఆవపిండి వేసుకోవచ్చు, అలాగే 1 సగం టీ స్పూను మెంతిపిండి. మరి మిక్స్ చేసేసుకుందాం. ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత మరి టమాటాలు వేసాము, అలాగే తాలింపు రెడీ అయిపోయింది. మరి ఇందులో పులుపు ఎలా వస్తుంది? సో పులుపుకి మనం నిమ్మకాయ పిండుకుందాం. 1/2 కిలో టమాటాలకి మీరు 1-2 నిమ్మకాయలు పిండుకున్నా పర్వాలేదు, లేదంటే మీరు టేస్ట్ చూసుకొని మీకు ఎంత పులుపు కావాలో మీరు పిండుకోవచ్చు. మరి ఉప్పు వేసుకోవాలి, ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి. పచ్చళ్ళల్లో మనం కరెక్ట్ ఉప్పు వేసుకోలేదు అంటే పాడైపోయే అవకాశం ఉంది. సో ఉప్పు వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని మరి ఇందులో ఇప్పుడు మనం నిమ్మరసం. ఇప్పుడు మీకు పొడి పొడిగానే కనిపిస్తుంది, కానీ ఇది ఊరటానికి 1 రోజు టైం పడుతుంది. ఊరంగానే మనకి ఆవ పచ్చడికి ఎలా గ్రేవీ వస్తుందో ఈ పచ్చడికి కూడా గ్రేవీ అలా వస్తుంది. 1-2 రోజుల తర్వాత ముక్కకి కూడా మంచి పులుపు, అలాగే ఉప్పు కారం అన్నీ పట్టేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటా ముక్కల పచ్చడి. మరి నిమ్మకాయ పిండేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ మన తాలింపుని కూడా కాస్త చల్లారిపోయింది. ఈ ఆయిల్ని కూడా చల్లారిన తర్వాతే వేసుకోండి. మరీ మరీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ టమాటాలు మెత్తగయ్యే అవకాశం ఉంది. సో మంచిగా చల్లారిన తర్వాత వేసేసుకోండి. వేసేసుకొని ఇది కూడా మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసుకొని మీరు ఇది బాటిల్లో తీసుకునే ముందు ఒక్కసారి సాల్ట్, కారము అన్నీ చెక్ చేసుకుని మీరు బాటిల్లో తీసుకుంటే 15 రోజుల పాటు ఉండిపోతుంది. లేదు అంటే కొంచెం సాల్ట్ తక్కువైనా ఏది తక్కువైనా పాడయ్యే అవకాశం ఉంది. మీరు ఎక్కువ కాలంగా ఈ పచ్చడిని తినాలి అనుకుంటే బాటిల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అన్నం తినే ముందు తీసుకుని బయట పెట్టుకొని తిన్న తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడవకుండా ఉంటుంది. సో చూసారు కదండి, మంచి టిప్ చెప్పేశాను మీకు. మరి ఇదొక్కసారి లాస్ట్లో టేస్ట్ చేసేసుకుందాము. కారము సాల్ట్ చెక్ చేసేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోతుంది. ఉప్పు ఇంకొంచెం పడుతుంది, ఆల్రెడీ నిమ్మరసం పిండాం కాబట్టి ఆ నిమ్మరసం నుంచి మంచి పులుపు. వావ్, సాల్ట్ కూడా కరెక్ట్గా వేసేసాను. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మరి మన ఇన్స్టెంట్ టమాటా ముక్కల ఆవ పచ్చడి రెడీ అయిపోయింది. 15 డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్కువగా కూడా మీరు చేసుకోకండి, కొంచెం కొంచెం. మనం ఇలా ఇన్స్టెంట్వి ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు కాబట్టి కొంచెం కొంచెం చేసుకుంటే మనం ఫ్రెష్ పచ్చళ్ళు తిన్నట్టు ఉంటుంది. మరి చకచకా చట్నీలో మరొకసారి కలుసుకుందాం.